హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూడబోతుంది G+2 ఇండిపెండెంట్ హౌస్ అండి. 76 గజాల్లో కన్స్ట్రక్షన్ అయిన న్యూ హౌస్ అండి. ఈ హౌస్ లొకేషన్ వచ్చి గుంటూరు అమరావతి రోడ్డు నగరాల్లో వస్తుందండి. నార్త్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ అండి. రెండు రోడ్లు కూడా 33 అడుగుల రోడ్లు. మున్సిపల్ వాటర్ సౌకర్యం కలదు, అలానే G+2 మున్సిపల్ అప్రూవల్ ప్లాన్ కలదండి. G+2 ఇండిపెండెంట్ హౌస్ ఫర్ సేల్ ఇన్ గుంటూర్ అమరావతి రోడ్డు నగరాలండి. ఈ హౌస్ 3 బెడ్రూమ్స్, 3 బాత్రూమ్స్, 3 హాల్స్, 3 కిచెన్స్ వస్తాయండి. టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చి 1800 ఎస్ఎఫ్టీ వస్తుందండి. G+2 ఇండిపెండెంట్ హౌస్ ఫర్ సేల్ ఇన్ గుంటూర్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్నది వీడియోలో గ్రౌండ్ ఫ్లోర్ అండి. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చి కార్ పార్కింగ్ ఇచ్చారండి, అలానే సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు, కిచెన్ అండ్ బాత్రూమ్ ఇచ్చారండి. టోటల్గా ఇల్లు మొత్తం కలిపి 22,000 రెంట్ వస్తుందండి. ఇది న్యూ హౌస్, గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నది హౌస్. కన్స్ట్రక్షన్ చాలా బ్రహ్మాండంగా కట్టారండి, మంచి క్వాలిటీ మెటీరియల్తో కట్టారండి. అంతా మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు. 3 బాత్రూమ్స్ కూడా టైల్స్ ఇచ్చారండి, ఫుల్ వాల్స్ టైల్స్. అలానే సీలింగ్స్ కానీ మెట్లు, స్టీల్ రైలింగ్ కానీ గ్రానైట్ మెట్లు అండి. చాలా మంచి ఇంటీరియల్ డిజైన్తో చేశారండి ఈ హౌస్. ఈ హౌస్ లొకేషన్ వచ్చి గుంటూరు అమరావతి రోడ్డు నగరాల్లో వస్తుందండి. ఇంటి కొలతలు వచ్చి 20 ఎడల్పు అండి, 33 లోతు, 76 గజాల్లో కన్స్ట్రక్షన్ అయిన ఇల్లు అండి. నార్త్ ఫేసింగ్ ఇది, ఈస్ట్ వాకిల్ అండి. రెండు రోడ్లు కూడా 33 అడుగుల రోడ్లు. మున్సిపల్ వాటర్ ఉందండి, అలానే G+2 మున్సిపల్ అప్రూవల్ ప్లాన్ కలదు. ఇంటికి బ్యాంక్ లోన్ సదుపాయం కలదు. ఇంటి కాస్ట్ వచ్చి 78 లక్షలు అండి. మొత్తం టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చి 1800 ఎస్ఎఫ్టీ వస్తుంది. ఈ హౌస్ రెంట్కి ఇస్తే 22,000 రెంట్ వస్తుందండి. న్యూ హౌస్, బ్యాంక్ లోన్ సదుపాయం కలదు, 76 గజాల్లో కన్స్ట్రక్షన్ అయిన హౌస్ అండి. టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చి 1800 ఎస్ఎఫ్టీ అండి. 3 బెడ్రూమ్స్, 3 బాత్రూమ్స్, 3 హాల్స్, 3 కిచెన్స్ అండి. 2 కారు పార్కింగ్లు వస్తాయండి. ఇంటీరియల్ మటుకి చాలా చక్కగా మంచి క్వాలిటీ మెటీరియల్తో చేశారండి. సీలింగ్లు కూడా మంచి డిజైన్తో చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్నది గ్రౌండ్ ఫ్లోర్లో వీడియో అండి, తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో వీడియో అండ్ సెకండ్ ఫ్లోర్లో వీడియో మొత్తం కలిపి తీసామండి. మీరు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడు ఇంటి గురించి మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇదంతా పార్కింగ్ ఏరియా అండి, చాలా విశాలవంతమైన కార్ పార్కింగ్ ఇచ్చారు. అలానే ఇంటి ముంగలు వచ్చి 33 అడుగుల రోడ్డు, ఇంటి ముంగలు కూడా ఒక కార్ పార్కింగ్ చేసుకోవచ్చు. స్టెప్స్ కూడా చాలా చిన్నవి ఇచ్చారు, చాలా వెడల్పుగా ఉండయి, అంటే ఎక్కటానికి సులభంగా ఉంటుంది. G+2 అండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఫస్ట్ ఫ్లోర్ అండి. మెయిన్ తలుపు వచ్చి టేకు తలుపు ఇచ్చారండి, మార్బుల్ ఫ్లోరింగ్, చాలా అందంగా డిజైన్ చేశారు. మీరు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడు ఇంటి గురించి మీకు పూర్తిగా అర్థమవుతుందండి. 76 గజాల్లో కన్స్ట్రక్షన్ అయిన ఇల్లు అండి. ఇంటికి 2 రోడ్లు కలవండి. వెంటిలేషన్ కూడా చాలా చక్కగా ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్ 33 అడుగుల రోడ్డు, నార్త్ ఫేసింగ్ కూడా 33 అడుగుల రోడ్డు అండి. మంచి కొలతలతో ఉందండి ఈ హౌస్. 20 ఎడలపు వచ్చింది, 33 లోతు వచ్చిందండి. 76 గజాలు, G+2 ఇండిపెండెంట్ హౌస్ అండి. హౌస్ కాస్ట్ వచ్చి 78 లక్షలు అండి. బ్యాంక్ లోన్ సదుపాయం కలదు. టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చి 1800 ఎస్ఎఫ్టీ వస్తుందండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఫస్ట్ ఫ్లోర్లో ఇది మెయిన్ ఎంట్రన్స్ హాల్ అండి. హాల్ కూడా చాలా విశాలవంతమైన హాల్ ఇచ్చారు. సింగిల్ బెడ్రూమ్ ఘటన చాలా విశాలవంతంగా ఉంది. అలానే డైనింగ్ ఏరియా కూడా ఉంది, ఓపెన్ కిచెన్ ఇచ్చారు. మీరు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడు ఇంటి గురించి మీకు పూర్తిగా అర్థమవుతుంది. 76 గజాలు, G+2 ఇండిపెండెంట్ హౌస్ ఫర్ సేల్ ఇన్ గుంటూర్ అమరావతి రోడ్డు. పూర్తి వివరాల కొరకు సంప్రదించండి అనిల్ ప్రాపర్టీస్ గుంటూర్. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.